नमस्ते एक न्यूज़ को स्वागत है मैं मालामणियम मुंदगा हेडलाइंस विशाख स्टील प्लांट प्राइवेटीकरण पै उद्यमिस्तुन्न टीडीपी प्लांट परिसर प्रांतालो नेतल पादयात्र ज्ञानापुरलो निघा कैमरल एर्पाटु आकताईल आगडालकु अड्डुकट्ट కంచర్పాలెం ఎస్బీఐ బ్యాంక్ చోరుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన డీసీపీ సురేష్ బాబు ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రాణ త్యాగాలకు వెనుకాడం ఉక్కు దీక్షలో కార్మిక నేతల శపథం ఆస్తి పన్ను పెంపుపై సీపీఎం మండిపాటు వచ్చే నెల 7న జీవిఎంసి కౌన్సిల్ ఎదుట నిరసన ఇక వార్తల వివరాలు చూద్దాం ఎవడ్రా అమ్మేది ఎవడ్రా కొనేది అనే నినాదంతో టీడీపీ విశాఖ ఉక్కు పరిరక్షణకై పోరాటం సాగిస్తోంది అందులో భాగంగా పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గాజువాక పరిసర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు రెండవ రోజు 76 వార్డు గ్రామాల్లో పాదయాత్ర చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వం కోల్పోయిన నిర్వాసితులకు నేటి వరకు న్యాయం జరగలేదన్నారు లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ను అమ్మేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వాల మొండి వైఖరిని ఖండిస్తున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు నిర్వాసిత పక్షాన నిర్వాసిత గ్రామాల్లో ఈరోజు మేము పాదయాత్ర చేస్తున్నాం ప్రజల్ని చైతన్యపరుస్తున్నాం ఎందుకంటే ఇది ఒక్క ఉద్యమ ద్వారానే మనం ఈ ప్రైవేటైజేషన్ ఆపగలం కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక ద్వంద్వ వైఖరి ఇది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది కానీ వాళ్ళు చేసేటువంటి డ్రామాలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ చెప్పేది ఒకటి వాళ్ళు చేసేది మీరు వీరంతా కూడా ఏం చెప్పారంటే పార్లమెంట్ నడిచేటప్పుడు 28 ఎంపీలు కూడా మేము స్తంభింపు చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పారు మేము రిజైన్ చేయడం సిద్ధంగా ఉన్నామని చెప్పారు కానీ గడిచిన వారం రోజులుగా మీరు మాట్లాడుకున్న మాట్లాడంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి పోలవరం నిధులు కావాలి అలాగే మాకు అప్పుల కోసం డబ్బులు ఇప్పించండి ఇది మేము మాట్లాడే మాట 2 సంవత్సరాల నుంచి ఈ గుర్తు రాలేదా మీకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా జోరుగా ముందుకు వెళ్తుంటే వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపకంట మీరు డ్రామాలు ఆడుతున్నారు మీకు వారికి ఏదో ఆలోచి ఉంది ఇక్కడ నిర్వాసితుల యొక్క జీవితాలను తాకట్టు పెట్టడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఎంతోమంది ఆధారపడినటువంటి జీవితాలను మీరు తాకట్టు పెట్టడానికి ట్రై చేస్తున్నారు కనుకనే మేము పోరాటం చేస్తాం నిర్వాసితుల పక్షాన్ని నించొని ఖచ్చితంగా అందరినీ చైతన్యపరిచి ఎవరు వచ్చి కొంటాడో చూస్తామనే నినాదంతో మేము ముందుకెళ్తాం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి గత 2 నెలల నుంచి సుమారు ఈ 4 నెలలు వచ్చేసింది ఈ 4 నెలల నుంచి ప్రైవేట్ పరం చేయని ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు దానికి ఒత్తాసగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా లోపాకర ఒప్పందంతో ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్ళడం చాలా బాధాకర విషయం దీనికి అనుగుణంగా గతంలో పల్లా శ్రీనివాస్ గారు గాజువాక నియోజకవర్గం పాతగాజువాక జంక్షన్లో పార్టీ కార్యాలయంలో సుమారుగా 7 రోజుల పాటు ఆమనేత చేయడం దాన్ని ప్రభుత్వం భగ్నం చేసింది ఎందుకంటే ఎక్కడ పల్లా శ్రీనివాస్ ఇక్కడ బలపడిపోతాడో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడానికి ఎక్కడ అడ్డుకుంటాడో ఆలోచన ఆ రోజు ఆ నిరాదీక్ష భగ్నం చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గకుండా నిర్వాసిత కోసం ఆయన ఏ రోజు పోరాడుతూనే ఉన్నారు నిన్నటి నుంచి స్టీల్ ప్లాంట్ ఈ నిర్వాసిత కోసం ఏదైతే ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరిని చైతన్యం చేసి నిర్వాసితులు కూడా ఇటు కాకుండా ఇటు కాంట్రాక్ట్ వర్కర్లు ఇటు పర్మనెంట్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో అందరికి కూడా చైతన్యవంతం చేయని ఆలోచనతో నిర్వాసిత కోసం ఏదైతే ఉన్నాయో గంగవరం పెదగంటాడు అగనంపూడి వడ్లపూడి కాలనీలో ప్రతి ప్రాంతానికి ప్రతి వీధిలో కూడా వెళ్ళి అక్కడున్న ప్రజల్ని చైతన్యవంతం చేయాలి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఉండాలనే ఆలోచనతో ఆయన ఈ పాదయాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు 76 వార్డులో వార్డు అధ్యక్షుడు బాసెటప్పారావు గారు కానీ అదేవిధంగా సుదర్శన్ గారు ఉగ్రం గారు మొత్తం వార్డు కమిటీ అంతా కూడా ఈరోజు మన పల్లా శ్రీనివాసరావు గారు అంటుండి అందరూ కూడా ఈ జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవడం చాలా ఆనందకర విషయం ఇదే విధంగా ప్రతి ఒక్కరూ చైతన్యం కావాలి ఇది ఒక తెలుగుదేశం పార్టీ చేస్తే కాదు
ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఉండారు ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాలని చెప్పేసి జీవీఎంసీ 41 వార్డు జ్ఞానపురం మాన్యువల్ వీధి నుంచి దయాస్ వీధి వరకు 2.5 లక్షల వ్యయంతో వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ 18 నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు వీటిని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిఘా కెమెరాలతో ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందన్నారు సొంత నిధులతో కెమెరాలను ఏర్పాటు చేసిన పూర్ణిమ దంపతులను అభినందించారు కార్పొరేటర్ పూర్ణిమ మాట్లాడుతూ యువత పెడదారి పట్టి అసాంఘిక కార్యకలాపాలకు తెగబడుతూ మాన్యువల్ వీధి దయాస్ వీధి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నందున వారి ఫిర్యాదు మేరకు సొంత నిధులతో ఈ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో కోడిగుడ్ల శ్రీధర్ కూడా పాల్గొన్నారు పోలీస్ కమిషనర్ గారికి కూడా చెప్పాను అన్నమాట చాలా దగ్గర ఉన్న ఏరియాస్ కొన్ని గ్రోన్ ఏరియాస్ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సమస్యలు ఉండే ఏరియాస్ ఉన్నాయన్నమాట దక్షిణ నియోజకవర్గంగా పాత నగరం అని కానీ మనకు తెలుసు ఏదో సమస్య వస్తానే ఉంటుంది అన్నమాట పేదరికంలో ఉండే దగ్గరే కదా సమస్య అనేది వస్తుంది కానీ అవన్నీ మనం ఉత్తం పెట్టి చూడడం అవసరం లేదు బట్ స్టిల్ దెన్ యూ హు ప్రివెంట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఆ ప్రివెన్షన్కి ఏంటంటే సీసీ క్యామ్ ఉందని కానీ తెలుస్తుంది ఇప్పుడు మనల్ని ఒక జడ్జి చనిపోయారు చూడండి ఎలా వెహికల్ కావాలని ఎలా కొట్టిందో అది ఆ సీసీ క్యామ్ ఉండబట్టి లేదనుకోండి జడ్జి ఏమి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారేమో అని చెప్పి అనుకుంటాం మనం అంతేనా జస్ట్ సో అవి ఇంకా జరగకుండా కాపాడేందుకు మన శ్రీధర్ గారు ఏమో చక్కనైనది ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కువగా ల్యాండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా కంట్రోల్ ఉండాలి అలాగేనే అందుకోసం దిశా చట్టాన్ని కూడా తీసుకొని రావడం లేడీస్కి ఎక్కువగా అపరాండ్ ఇవ్వాలి మనం అని చెప్పేసి సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నెన్స్ చేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంటు సీఎం నేను చూసాను కంట్రోల్ ఒక రింగికే మన సిఏ గారు ఏమో ఫోన్ వచ్చేదారనమాట నేను ఎప్పుడు వచ్చినప్పుడు అదే ప్రైస్ చేస్తాను అనమాట ఒక రింగికే ఫోన్ వచ్చేస్తాను ప్రతి వెంటనే ఆ సమస్యని ఒక్క మొదటి నగర తప్పితే మిగతా అన్ని ఏరియాలు మ్యాక్సిమం లేబర్ తో కూడుకున్నవి కొద్దిగా పేద వాళ్ళు ఎక్కువ ఉన్న ఏరియా నెక్స్ట్ స్లమ్ ఏరియా అనమాట విపరీతంగా బయట నుంచి వచ్చి ఏమైనా ఇన్సిడెంట్స్ చేయొచ్చు లేకపోతే ఇప్పుడున్న కూడా చిన్న చిన్న గొప్పలు చేయొచ్చు ఓపెన్ ఇంజనీ నెక్స్ట్ చిన్న చిన్న గొడవలు అనేసి పౌగల కూడా ఇలాంటివన్నీ చాలా మా ఇంచుమించు గందరపాలెం పోలీస్ స్టేషన్ అన్ని ఏరియాలో కూడా ఇదే సమస్య అనమాట ఈ సమస్యని కొంతవరకు మనం 100% తగ్గించలేము కానీ పోలీసులో కూడా ఒక ఇది ఉంటుంది అనమాట ఒక లైన్ ప్రివెంట్ చేయాలండి క్రైమ్ డిటెక్షన్ ఎంత ఇంపార్టెంటో ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ కూడా మాకు పోలీస్కి అంతే ఇంపార్టెంట్ ఈ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్లో మెయిన్ రోల్ పోషించేది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో మెయిన్ రోల్ పోషించేది ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్లో సీసీ కెమెరాస్ అండి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇంటింటికి కూడా సీసీ కెమెరాలు పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మాన్యువల్ వీధి నుంచి దయా స్ట్రీట్ వరకు కెమెరాస్ ప్రారంభించడం జరిగిందండి ఇది ఎందుకు అంటే ముఖ్యంగా మన జ్ఞానపురం యువత అనేది పక్కత్రవ పడుతున్నారు అని మాకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి వాట్సాప్ ద్వారా వచ్చింది ఆఫీస్కి కూడా చాలామంది వచ్చి చెప్తున్నారండి చాలా ఇబ్బంది అవుతుంది ఈవినింగ్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నామండి దానికి ఏదైనా చేయండి అని చెప్పి అన్నారు అయితే మేము గెలిచినప్పటి నుంచి దీనికోసం చాలా ప్రయత్నించాము జీఎంసీ ద్వారా నిధులు ట్రై చేసాము టైం తీసుకుంటాము అని చెప్పి అన్నారు ఇంకా అలా అయితే ఇంకా మనకి ఇంకా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి మా సొంత నిధులతో శ్రీధర్ గారు మా హస్బెండ్ గారు మా సొంత నిధులతో మేము పెట్టడం జరిగిందండి దీనికి ముఖ్య ఉద్దేశం అంటే మన యువత ఎవరు కూడా పక్కత్రవ పడకుండా అందరూ బాగుండాలి అనే ఒకే ఉద్దేశంతోనండి ఇంకా ముందు ముందు ఇంకా మిగతా వీధులకు కూడా పెట్టడానికి ట్రై చేస్తామండి మిగతా వాటికి కూడాను ఈ 5 సంవత్సరాలు కూడా మీ అందరూ మాకు సహకరిస్తే ఇంకా మంచి డెవలప్మెంట్ అనేది చేయాలని మేము అనుకుంటున్నాము మన ఊరిని మన 98 వార్డుల్లో కూడాను మనల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా ఇలాగే ఉండేట్టుగా మేము డెవలప్మెంట్ చేయాలి అని అనుకునే మా ఉద్దేశం అండి మా ఆయన గారి నాదీనం మీ అందరి సహకారం మాకు కావాలి మన ఊరు ఎప్పుడు బాగుండాలి మన ఊరు కోసం మేము ఎంతైనా ప్రయత్నిస్తామండి మేము ఏదైనా సరే సాధించాలి అని మేము గట్టి పట్టుదలతో ఉన్నాం ఈ 5 సంవత్సరాలు కూడాను మీకు మంచి పరిపాలన అందించడమే మేము ధ్యేయంగా పెట్టుకున్నాం
కంజరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి ఐటీఐ జంక్షన్ సమీపంలోని ఎస్బీఐ బ్యాంక్ శాఖలో దొంగతనానికి యత్నించి విఫలమైన ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. చెడు వ్యసనాలకు లోనైన ముగ్గురు నిందితులు బత్తుల సాయి కిరణ్, గట్టా జగదీష్, మరో బాల నేరస్తుడు బ్యాంకు లోపలికి చొరబడి లాకర్ను తెరిచేందుకు విఫలయత్నం చేసిన విధానాన్ని డీసీపీ సురేష్ బాబు పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు శ్రమించిన పోలీస్ అధికారులను డీసీపీ అభినందించారు. ఇది విండో. రాత్రి మన కంచరపాలెం ఓవరోస్తి జంక్షన్ ఐటీఐకి మధ్యలో ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. దాన్ని ఒక ఇద్దరు దొంగలు అటెంప్ట్ చేశారు. విండోలో నుంచి బ్యాంక్ లోపలికి వెళ్ళి లాకర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేసి విఫల ప్రయత్నం చేశారు. తర్వాత ఈ అలారం ఇవన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. ఆ దొంగతనం వాళ్ళు ఆ లాకర్ ఓపెన్ చేయలేక విఫల ప్రయత్నం చేసి వెళ్ళిపోయారు. ఆ నెక్స్ట్ డే బ్యాంక్ మేనేజరు ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఈ కవిత గారు. ఆ కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేసి సీన్ ఆఫ్ ఆఫెన్స్ అన్నీ చూడటం, అందులో కొన్ని సీసీ ఫుటేజెస్ను గుర్తించడం ఇది జరిగింది. ఏసీపీ పెంటారావు గారు, ఏడీసీపీ వేణుగోపాల్, లోదర్బాబు ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐ గారు మన ఇక్కడ ఈస్ట్ గోదావరి ఇవంతా ఇన్వెస్టిగేట్ చేసి ఈవేళ ఓ ముగ్గురు నేరస్తులను పట్టుకోవడం జరిగింది. బత్తుల సాయి కిరణ్ ఈయన 22 ఇయర్స్, గుట్టా జగదీష్ ఈయన ఒక 20 ఇయర్స్, ఇంకో 17 సంవత్సరాలు కుర్రవాడు. వీళ్ళ ముగ్గురు కలిసి చేశారు. వీళ్ళ ముగ్గురు వెల్డింగ్ పనులు చేస్తూ పెయింటింగ్ వర్క్స్ చేస్తూ ఉంటారు. ఈ ముగ్గురు కామన్ ఫ్రెండ్స్, ఒరూస జంక్షన్ ఏరియాలోనే వీళ్ళ హౌసెస్ కూడా. కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, తాగుడు, గాంజా ఇవన్నీ. ఈ మొన్న ఈ మధ్య ఈ బత్తుల సాయి అనే అతనికి ఒక ఐడియా వచ్చింది, మనం డబ్బు ఎక్కువ సంపాదిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ బ్యాంకు దోచుకుందాం అని చెప్పి తను ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసుకుని 27వ తారీఖున ఒక గుణపాన్ని కొని ఆ ముందు రక్కీ చేసుకుని వచ్చి ఈ విండో తాలూకా స్టీల్ గ్రిల్స్ ఉంటే ఆ గ్రిల్స్ని ఆ క్రోబార్తో ఎరగొట్టి ఆ విండోను వంచాడు. వంచి లోపలికి ఎంటర్ అయ్యారు. అయితే వీళ్ళు దొంగతనం అయితే చేయలేపారు. వీళ్ళని అరెస్ట్ చేసాం, ఈరోజు కోర్టులో పోటీ చేస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో చేపట్టిన ఈ దీక్షలు 121వ రోజుకు చేరాయి. దీక్షా శిబిరానికి సిఐటియు కంచరపాలెం జోన్ కమిటీ సంఘీభావం తెలిపింది. రాష్ట్రానికి గుండెకాయ లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రాణాలర్పించైనా పరిరక్షించుకుంటామని సిఐటియు కంచరపాలెం జోన్ అధ్యక్షులు రామ్ గోపాల్ తెలిపారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్న కొందరు ప్రజాప్రతినిధులకు శాస్తి తప్పదని హెచ్చరించారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తుంది. అలాగే కాకుండా ఎల్ఐసీలని, అలాగే రైల్వేల్ని, పేద ప్రజలు ఎక్కేది రైల్వే ఇది, దాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారంటే మోడీకి అసలు ప్రధానమంత్రికి బుద్ధి ఉందా లేదని మేము ఆలోచిస్తున్నాం కార్మికులుగా. అలాగే స్టీల్ ఇది ఎల్ఐసీలు 5,000 కోట్లతో ముందు స్థాపించింది ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్ఐసీలు ఇవన్నీ కలిపి కొన్ని 1,000 కోట్లు ప్రభుత్వానికి పన్నుల రూపాయనే కడుతున్నారు. అలాంటి ఎల్ఐసీని కూడా ఇవాళ ప్రైవేటీకరణ చేస్తున్నారంటే మరి ఏమనుకోవాలో. మోడీ గారిని మనం, ఆయన నిజంగా టీ అమ్ముకొని వచ్చారని చెప్పుకొచ్చారు ఇవాళ. ఈరోజేమో ఇవాళ ఆయన అందరికీ కార్పొరేట్లకి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు ఇవాళ మోడీ. ఏమనుకోవాలో మన ప్రజలందరూ ఆలోచించండి కార్మికులు. దాన్ని బట్టి ఇవాళ మనం ప్రభుత్వాన్ని దించేదాకా మేము స్టీల్ ప్లాంట్లు కానీ ప్రభుత్వ సంస్థలను కానీ ఇచ్చేసిన దాకా మేము పోరాడతామని సిఐటీగా నేను ఇచ్చేస్తున్నాను. ప్రజల అభ్యంతరాలకు విలువ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆస్తి పన్ను పెంపుకు సిద్ధం కావడంపై సిపిఎం మండిపడుతోంది.
వచ్చే నెల 7న జరిగే కౌన్సిల్లో వైసీపీ సభ్యులు ఆస్తి పన్ను పెంపునకు ఆమోదం తెలుపనున్నారు. సిపిఎం దీన్ని ఖండిస్తోంది. అదే రోజు కౌన్సిల్ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి 78వ వార్డ్ కార్పొరేటర్ బి గంగారావు, పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్లు వెల్లడించారు. ఆగస్టు 7వ తారీఖున ప్రత్యేకమైనటువంటి కౌన్సిల్ సమావేశాన్ని పెట్టారు. ఈ కౌన్సిల్ సమావేశం అనేటువంటిది మొక్కుబడి సమావేశం. దీంట్లో ప్రజలు ఇచ్చినటువంటి అభ్యంతరాలని ఏ ఒక్కదానిని కూడా పరిగణలోకి తీసుకోరంట. చట్ట ప్రకారం ఏదైతే ఆస్తి పన్ను ఆస్తి విలువ ఆధారంగా 0.15% నివాస ఇళ్లకి, వ్యాపార వాణిజ్య పరిశ్రమలకేమో 0.30%, ఖాళీ స్థలాలకి 0.5% చొప్పున ఆస్తి పన్ను కట్టాల్సిందే. ఇది కౌన్సిల్ తిరస్కరించడానికి ఎటువంటి హక్కు లేదని ఇందులో పేర్కొన్నారండి. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోరంట. దాదాపు 25,000 మంది విశాఖ నగరంలో అభ్యంతరాలు ఇచ్చారు. ప్రజల పక్షాన ఉంటారా లేకపోతే ఆస్తి పన్ను పెంచేసి ప్రజలకు ద్రోహం చేస్తారని నేను అడుగుతూ ఉన్నాను. మొన్న మీరు చెత్త పన్ను మీద నెలకి 120 ప్రతి కుటుంబం మీద వేస్తూ చేతులెత్తేశారు. విశాఖపట్నంలో ఉండేటటువంటి 20 లక్షల ప్రజానీకానికి ద్రోహం చేశారు మీరు. మళ్ళీ ఇప్పుడు ఆస్తి పన్ను పెంచి చేతులెత్తి 20 లక్షల ప్రజానీకాన్ని ద్రోహం చేస్తారా లేకపోతే ప్రజల పక్షాన ఉంటారా అనేటువంటిది వైసీపీ కార్పొరేటర్లకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అలాగే ప్రజలకు కూడా నేను ప్రజలకు కూడా చెప్తూ ఉన్నాను, మీరు ఎన్నుకున్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు నిలయండి, వీళ్ళ దగ్గర నిరసన తెలియజేయండి. వాళ్ళు లేకపోతే రేపు 7వ తారీఖున జరిగేటటువంటి కౌన్సిల్ సమావేశంలో ఈ ఆస్తి పన్నుని పెంచాలనేటువంటి చేతులెత్తేస్తారు, మద్దతు ఇస్తారు. అందువల్ల మీరు ఆ కార్పొరేటర్లు మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా నిలయండి అనేటువంటి మేము అడుగుతూ ఉన్నాం. ఆస్తి పన్ను పెంచడం అనేది పచ్చే దుర్మార్గం. ఇది ఇందాక చెప్పినట్టు, గంగారావు గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున దోచుకోవడం తప్ప మరొకటి కాదు. అందుకనే ఇప్పటికే మేము పార్టీగా సిపిఎం పార్టీగా అన్ని వార్డుల్లోనూ ఎవరైతే 97 మంది కార్పొరేటర్లు ఉన్నారో అందరు కార్పొరేటర్లకి ఇళ్ల ముందు ధర్నాలు చేస్తాం, నిరసనలు తెలియజేస్తాం. వాళ్ళకి 7వ తారీఖున జరిగే కౌన్సిల్లో మీరు ఇంటి పన్నుకు వ్యతిరేకంగా, పెంపుదలకు వ్యతిరేకంగా మాట్లాడండి, లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు అని చెప్పి వాళ్ళ ముందు ముందుగానే నోటీసులు ఇచ్చి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 7వ తారీఖు కౌన్సిల్ లోపల మా వామపక్ష కార్పొరేటర్లు లోపల ఆందోళన చేస్తారు ఈ పన్ను మీద. బయటని మొత్తం వివిధ సంఘాలు, అన్ని వ్యాపార సంస్థలతోని, అలాగే కాలనీ అసోసియేషన్సు, గ్రామ లోకల్ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని సంఘాలని కలుపుకొని అసలు ఈ కౌన్సిల్ దుర్మార్గంగా చేస్తుంది, మన ప్రజల చేత అభ్యంతరాలు చెప్పమన్నారు, అభ్యంతరాలు తెలియజేస్తే అభ్యంతరాల మీద కనీసం వెరిఫికేషన్ కూడా చేయకుండా, దాని మీద చర్చించకుండా ఏకపక్షాన్ని మేము ఆమోదించాల్సిందే అంటే ఇంకా లోకల్ బాడీస్ ఎందుకని అడుగుతున్నాం. ఏ రాష్ట్రాలన్నా, ఏ స్థానిక సంస్థ కన్నా, ఏ పంచాయతీ కన్నా పన్నులు ఎంత ఉండాలి, ఎంత పెంచుకోవాలి అనేది వాళ్ళ ఇష్టం. కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఇంత పెంచాలి అని జీవో ఇస్తే ఇంకా డైరెక్ట్గా కౌన్సిల్ ఎందుకు, కౌన్సిల్ రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగం చేయొచ్చు కదా రాష్ట్రం మొత్తం మీద. కాబట్టి ఇది పచ్చ దుర్మార్గమైంది. ఎన్నికైన కౌన్సిల్కి కార్పొరేట్లకి విలువ లేకుండా చేయడం, ప్రజాప్రతినిధులని, స్థానిక సంస్థల్ని అధికారాలు లాక్కోవడం, వాళ్ళ గొంతు నొక్కేయడం, స్థానిక సంస్థల యొక్క నిర్వీర్యం చేయడానికి తప్ప మరొకటి కాదు. కాబట్టి 198 జీవో ఏదైతే ఇచ్చిందో ఆస్తి పన్ను పెంచుతూ దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సిపిఎం పార్టీ ఉద్యమం చేస్తూ ఉంది. విశాఖ నగరంలో కూడా ప్రతి ఒక్క కార్పొరేటర్ల ముందు కూడా ధర్నాలు చేస్తాం, మేయర్ ఇంటి ముందు ధర్నా చేస్తాం. అలాగే కౌన్సిల్ రోజు పెద్ద ఎత్తున జనాలు సమీకరించి కౌన్సిల్ సమావేశం కూడా అడ్డుకొని తీరుతాం. వన్ టౌన్ టౌన్ హాల్ సమీపంలోని విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో అక్షయపాత్ర ఫౌండేషన్ సేవా కార్యక్రమం నిర్వహించింది. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ కుమార్ చేతుల మీదుగా 150 మంది పేద బ్రాహ్మణులకు, మరో 50 మంది కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ వన్ టౌన్ ఆలయాలకు నిలయమన్నారు. కరోనా కారణంగా ప్లేట్ కలెక్షన్, హుండీ కలెక్షన్ లేక అర్చకులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, అలాగే ప్రదర్శనలు, వినోద కార్యక్రమాలు లేక ఇబ్బందులు పడుతున్న కళాకారులకు అక్షయపాత్ర ఫౌండేషన్ నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఆదుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధి ఎత్తిరాజు దాస కూడా పాల్గొన్నారు.
సరుకులు ఒక్కొక్కరికి 1150 రూపాయలు ఖరీదు చేసే అందిస్తా ఉన్నాము. మరి దాంట్లో భాగంగా ఈరోజు దక్షిణ నియోజకవర్గం ఆలయాలకి ఒక నిలయం, అనేక పెద్ద పెద్ద టెంపుల్స్, కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్, సంపత్ వినాయక టెంపుల్, ఎరణమ్మ గుళ్ళు, పేద బ్రాహ్మణులందరూ కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎందుకంటే ఈ పాండమిక్ కోవిడ్ సీజన్లోని ఆలయాల్లోని ఉండి కలెక్షన్స్ కూడా తగ్గిపోయి, ప్లేట్ కలెక్షన్స్ తగ్గిపోయి, పూజలు పునస్కారాలు కూడా ఏదైతే ఇళ్లలో చేస్తారో ఆ పూజలు కూడా ఈరోజు కోవిడ్ వల్ల భయంతో ఆ పూజలు తగ్గించుకున్న నెపంతో మరి బ్రాహ్మణ్స్ అందరూ కూడా వారి నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకోవడం జరిగింది. దానికి నేనేమో ఇమీడియట్గా స్పందించి అక్షయ పాత్ర ద్వారా 150 మందికి సరుకులు అందజేస్తా ఉన్నాం. అలాగే పేద కళాకారులు ఈరోజు గత 18 నెలల్లో ఈ కోవిడ్ కాలంలో అన్నీ మూతపడ్డాయి. ముఖ్యంగా కళాకారుల రంగం అయితే జీరో అయ్యిందని చెప్పొచ్చు. ఒక ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ లేదు, ఒక ఆర్కెస్ట్రా లేదు, ఒక కూచిపూడి నృత్యం లేదు. ప్రతి ఒక్క కళాకారుడు కూడా ఈరోజేమో రోడ్డుపై పడ్డారన్నమాట. దిక్కులు చూస్తూ ఉన్నారు. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకుందామన్న ఆతృతతో అంత దీనమైన లైఫ్ని గడుపుతూ ఉన్నారు. అందుకే ఈరోజు 50 మంది కళాకారుల్ని దక్షిణ నియోజకవర్గంలో తీసుకొని వారికి కూడా ఈ దీన సరుకులు ఇస్తూ ఉన్నాం. అంటే ఈరోజు 200 మందికి ఈ నిత్యావసర సరుకులు ఈ అక్షయ పాత్ర ద్వారా అందిస్తున్నాం. బట్ సెకండ్ లాక్డౌన్ మోర్ కన్స్ట్రక్టివ్ వేగా అంటే పెద్దవాళ్ళ కార్పొరేటర్స్ వాళ్ళ సహకారంతో రిస్క్ తీసుకొని ఎవరికైతే కరెక్ట్గా వెళ్ళామో వాళ్ళకైతే ఇచ్చినందుకు మాకు కూడా సంతృప్తిగా ఉంటుంది, తీసుకున్నందుకు మేము కూడా సంతృప్తిగా ఉంటున్నాం, ఇచ్చిన వాళ్ళ దారులు కూడా సంతృప్తిగా ఉంటున్నారు. ఉద్దేశంలో కన్స్ట్రక్టివ్ వేగా ఈ సెకండ్ లాక్డౌన్లో ఇప్పటివరకు కనీసం 30 చోట్ల ఈ కార్యక్రమం ద్వారా 13.5 వేల ఫిట్ మనం కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్. సో ఇది 1000 డేస్ తీసుకొని చేస్తున్నాం. సో బ్యాక్గ్రౌండ్ చాలా మంది వర్క్ చేస్తున్నాం. సో వాళ్ళందరూ మీరు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సో అవి ఇంకొకటి ఇవ్వాలి ఆనందం ఏంటంటే ఈ పేద బ్రాహ్మణులకు ఇవ్వడం కూడా ఇది మాకు ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే శాస్త్రం చెప్తారు నమో బ్రహ్మణ్య దేవాయ భూ బ్రాహ్మణితాయ జగపితాయ కృష్ణాయ. తమను విధుల్లో కొనసాగించాలని కోరుతూ కేజీహెచ్ కోవిడ్ స్టాఫ్ నర్సులు, ఎనస్థేషియా టెక్నీషియన్లు సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కోవిడ్ మొదటి 2 దశల్లో కుటుంబాలకు దూరంగా ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన తమను అకారణంగా విధుల నుంచి తొలగించడం భావ్యం కాదని యూనియన్ నాయకురాళ్లు పి మణి శిరీషలు వాపోయారు. తిరిగి తమను విధుల్లో కొనసాగించి తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాము. ఈరోజు కేజీహెచ్లో కోవిడ్-19లో జాయిన్ అయిన స్టాఫ్ నర్సెస్ని, ఎనస్టీషియన్స్ని టెర్మినేట్ చేస్తున్నామని సడన్గా చెప్పేశారు. ఇది చాలా అన్యాయం. కోవిడ్ 3rd వేవ్ వస్తుంది. ఈ 3rd వేవ్లో ఆల్రెడీ వీళ్ళు పనిచేసి ఉన్నారు, 2nd వేవ్లో పనిచేస్తున్నారు, 1st వేవ్లో పనిచేస్తున్నారు, ప్రజలకి విలువైన సేవలు అందించి ఉన్నారు. ఇప్పుడు ప్రజలకి కోవిడ్ సేవలు చాలా అవసరం. ప్రజలకి సేవలు అవసరమైనప్పుడు ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళని ఎలా టెర్మినేట్ చేస్తారు? వీళ్ళతో పాటు తీసుకున్న మిగతా జిల్లాల్లో వాళ్ళు ఎవరికి టెర్మినేషన్ ఆర్డర్స్ ఇవ్వలేదు, మన దగ్గర మాత్రమే ఇచ్చారు. ఇది చాలా అన్యాయం. ఇది ప్రజలకి నష్టం, నర్సింగ్ స్టాఫ్కి నష్టం, ఎనస్థీషియన్స్కి నష్టం, కేజీహెచ్కి నష్టం. కాబట్టి ఇప్పటికైనా జగన్ అన్న ఆలోచించి సర్వీసెస్ అన్నీ కంటిన్యూ చేయాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు శిరీష. నేను కోవిడ్ స్టాఫ్ని. మేము జూలై 7, 2020లో రిక్రూట్ అయ్యాము. ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అందరితో పాటే మేము అప్లై చేసాం. అండ్ ఇది ప్యూర్ మెరిట్ బేసిస్ తీశారు. అంటే మేము చేసిన సర్వీస్ కానీ మా ఎక్స్పీరియన్స్ అలా మెరిట్ బేసిస్ తీసుకున్నారు.
కొన్ని పోస్టులు ఉన్నాయి, అవి ఏంటంటే వాకింగ్ ఇంటర్వ్యూస్ అని అవుట్సోర్సింగ్ అని ఉంటాయి. అవి వితౌట్ ఇలాంటి రోస్టర్ పాయింట్స్ ఏవి లేకుండా తీసుకుంటారు. కానీ మాకు రోస్టర్ పాయింట్స్తో తీసుకున్నారు, 1 ఇయర్ కాంట్రాక్ట్ అని చెప్పి తీసుకున్నారు. అండ్ మా ఆర్డర్ కాపీస్లో కూడా ఉన్నాయి, ఈ 1 ఇయర్ కాంట్రాక్ట్ మేబీ ఎక్స్టెండెడ్ అని కూడా అన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే కరెక్ట్గా జూలై 7th కి 1 ఇయర్, బట్ మా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఏప్రిల్ టు ఏప్రిల్ వీళ్ళకి వస్తాయి ఇలాంటి ఆర్డర్స్ ఎక్స్టెండ్ అవ్వాలా లేకపోతే టర్మినేట్ చేయాలా అనేసి. ఏప్రిల్కి వీళ్ళకి ఆల్రెడీ ఇంటిమేషన్ వచ్చిన పీక్ టైం అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా కరెక్ట్గా ఏప్రిల్ మిడ్లోని ఈ కోవిడ్ సెకండ్ వేవ్ చాలా విజృంభించింది. ఆ టైంలో మాకు ఏమీ చెప్పకుండా మాతో సేవలు కంటిన్యూ చేయించేసుకొని మాతో సర్వీసెస్ అన్నీ చేయించుకొని రెన్యువల్కి మనీ కూడా కలెక్ట్ చేసుకున్నారు. అంటే అప్పుడు మేము ఏం ఆలోచిస్తాము, మా సర్వీసెస్ కంటిన్యూ అవుతాయి, మేము రెన్యువల్ అయ్యింది డిసెంబర్ వరకు మేము కంటిన్యూ అవుతుంది అన్న హోప్తో మేము రన్ అవుతుంటే సడన్గా ఆల్ ఆఫ్ అ సడన్ ఈ రోజు మధ్యాహ్నం అది కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడే మీకు అవుతుంది అనేసి మేము ఇలా కలెక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఈ నోటీస్ బోర్డులో పెట్టారు టర్మినేషన్ ఆర్డర్స్ అని. కానీ రివర్స్లో చూస్తే ఇలా 1 ఇయర్కి అని చెప్పేసి టర్మినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ మేము వాకిన్ ఇంటర్వ్యూ ద్వారానో అవుట్సోర్సింగ్ ద్వారానో వస్తే మాకు కొన్ని రూల్స్ తెలుసండి, అస్సలు నాలెడ్జ్ లేకుండా లేము. అలా టర్మినేట్ చేశారో ఒక అర్థం, కాకుండా కాంట్రాక్ట్ అని వచ్చి ఒక జీవో ప్రకారం వచ్చి రోస్టర్ పాయింట్స్ ప్రకారం వచ్చి టర్మినేట్ చేసేయడం అది ఎంతవరకు కరెక్ట్ అని సార్? మేము జీవీఎంసీ 86 వార్డు కోరుమనపాలెం రాసాలమ్మ కాలనీలో 3 అంతస్తుల భవన నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూల్చివేతకు ప్రయత్నించారు. దీన్ని బిల్డింగ్ యజమాని సహా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది గ్రామస్తులకు మధ్య వివాదం చోటు చేసుకుంది. పోలీసులు మోహరించి పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయకుండా చూశారు. వైసీపీ నాయకులు దామా సుబ్బారావు మాట్లాడుతూ వైసీపీ కాంట్రాక్టర్ నిర్మాణం చేపట్టినందువల్లే టీడీపీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు టౌన్ ప్లానింగ్ సిబ్బందితో భవనం కూల్చివేతకు కుట్ర పన్నారని ఆరోపించారన్నారు. కాగా టౌన్ ప్లానింగ్ అధికారి మాత్రం అక్రమ నిర్మాణం సాగుతున్నందునే భవనం కూల్చివేత చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. కూర్మనపాలెంలో రాచాలమ్మ కాలనీ ఒక స్లమ్ కాలనీ కాలనీ. ఈ కాలనీలో దాదాపుగా 15 ఎకరాలు 20 సంవత్సరాల నుంచి స్లమ్ ఏరియాలో ఉంటూ ఉన్నారు. ఇక్కడ 95% చిన్న చిన్న ఇళ్ళు, 60 గజాలు 70 గజాలు కట్టుకొని ఉన్నారు చాలామంది. ఇంకా మిగిలిన 5% 4 5 10 మంది ఇప్పుడు చేసుకుంటూ ఉన్నారు. ఈ బిల్డింగు దాదాపుగా 1 సంవత్సరం నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఆల్మోస్ట్ పూర్తయింది. పూర్తయిన తరువాత ఇక్కడ ప్లాన్ అప్పులు అడిగితే ప్లాన్ అప్పులు ఎవరు అలా అని చెప్పి నిరుపేదలు కట్టుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా ఇళ్ళు కట్టుకున్నారు. ప్లాన్ అప్పులు పెడతామంటే ప్లాన్ అప్పులు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా కలిసిన కార్పొరేటర్ గారు ఇంటి ఓనర్ను పిలిచి, నువ్వు వైసీపీ కాబట్టి నువ్వు వైసీపీ బిల్డింగ్ ఇస్తే నీ బిల్డింగ్ నేను ఖచ్చితంగా కొట్టిస్తానని చెప్పి అన్ని పిలిచి ఇవాళ ఈ విధంగా కంప్లైంట్ పెట్టి ఒక్క బిల్డింగ్ మీద ఇది ఇలా చేయటం హేమనీయం. ఇవాళ కోరంపాలెం ఈ వార్డులో 132 ఎకరాలు మేము ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ ల్యాండ్లో బ్రహ్మాండమైన బిల్డింగులు కట్టి ఈ 10 సంవత్సరాల్లో తెలుగుదేశంలో జరిగినవి కలెక్టర్ గారికి అందరికీ ఇవ్వడం జరిగింది. దాని మీద యాక్షన్ జరుగుతాయి. ఇవాళ ఎంక్వైరీ కూడా చేయమని అడుగుతూ ఉన్నాం మేము. 132 ఎకరాల్లో పెద్దలు ఎలా బిల్డింగులు కట్టుకున్నారు, ఎలా బిల్డింగ్లు అయిపోయినాయి, ఇవన్నీ కూడా రేపటి నుంచి నేనే రిప్రజెంటేషన్ చేస్తాను. ఇక్కడ ఉన్న అనాథరైన బిల్డింగ్లన్నీ బిల్డింగ్లను కమిషన్ వారికి పెడతాం మేము. వాటన్నిటి మీద కూడా మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి మీ సమక్షంలో చూపిస్తాను. వాటన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకొని కోరుతా ఉన్నాం. నేను కూడా ఈ అనాథరైన కన్స్ట్రక్షన్ కింద గుర్తించి లేకుండా కట్టగానే ఏ ఒక్కరు కూడా ప్లాన్ లేకుండా కట్టకండి. భవన యజమానులు ఎవరు కూడా నష్టపోకండి. ముందు అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు మినిమం దానికి ఫీజెస్ అవన్నీ ఉంటాయి. అప్లై చేసిన తర్వాత అది రిజెక్ట్ అవుతుందా వస్తుందా అనేది ఆన్లైన్ తెలుస్తుంది, రూల్ తెలుస్తుంది. ఇక్కడ నాకు తెలిసిన మొత్తం మొత్తం ఏంటంటే రాసలమ్మ కాలనీలో ఎవరికి పట్టాలు లేవు, ఎవరికి డాక్యుమెంట్స్ లేవు అని చెప్పేసి ఎవరికాలే కట్టుకుంటే అది రూల్ విరుద్ధమే కదా. రూల్కి విరుద్ధమైనప్పుడు అధికారులుగా మేము చేయాలి కదా, మా యాక్షన్ మేము చేయాలి రూల్ ప్రకారంగా. ఇప్పుడు కూడా ఈ బిల్డింగ్ మా యాక్షన్ మా రూల్ ప్రకారం చేసాం. రూల్కి వ్యతిరేకంగా దీన్ని ఆంధ్రదేశంగా కట్టారు కాబట్టి మేము ఏపీ ప్రజా సంఘాల జేఏసీ విశాఖ రైల్వే జోన్ కు జరుగుతున్న అన్యాయంపై జీవీఎంసీ గాంధీ పార్క్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కె రామచంద్రమూర్తి మాట్లాడారు. భారతీయ రైల్వే నిధులను ఒడిశా రైల్వే ప్రాజెక్టులకు కార్యాలయాలకు తరలించకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ఏపీ దక్షిణ కోస్తా రైల్వే జోన్కి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని, అలాగే ఈ ప్రాంత ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ జేటి రామారావు కూడా పాల్గొన్నారు. ఇంతవరకు కూడా 2019లో సాక్షాత్ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారు 2019 ఫిబ్రవరి 27వ తారీఖున విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటించి 2 ఏళ్ళు కావచ్చింది. కానీ ఇంతవరకు కూడా 1 రూపాయి పని ఈ జోన్ మీద వెచ్చించినట్టు ఎక్కడా కూడా తెలియటం లేదు. అందుచేత ముఖ్యంగా మేము కోరేది ఏమిటంటే 2 సంవత్సరాలైంది జోన్ ప్రకటన చేసి వాల్టేర్లో వాల్టేర్ స్టేషన్ జ్ఞానాపురం వైపు ఓఎస్డీ ఆఫీసు పెట్టారు. ఓఎస్డీగా ఒకరిని నియమించి అలాగే 2 ఏళ్ల పాటు 4 ఓఎస్డీని నియమించి సుమారు 1 కోట్ల రూపాయలు వాళ్ళ జీతాల కింద ఖర్చు పెట్టారే కానీ విశాఖపట్నం జోన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి 1 రూపాయి కూడా జోన్ నిమిత్తం ప్రకటన ఇవ్వలేదు అని చెప్పేసి నేను ఇక్కడ మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నా. ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి తక్షణం ప్రకటన చేయాలి. దానికి నిధులు కావలసినటువంటి నిధులు వెంటనే విడుదల చేసి జోన్ ఏర్పాటుకు కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే ఈ సౌత్ కోస్ట్ రైల్వేలో వాల్టీర్ డివిజన్ చాలా ప్రధానమైనటువంటి డివిజన్. సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ వాల్టీర్ డివిజన్ను 2 ముక్కలుగా చేసి ఒకటి విజయవాడ డివిజన్లోను 2వది రాయగడ డివిజన్లోను కలపడానికి కేంద్ర ప్రభుత్వం అప్పుడే పథకాలు సృష్టిస్తూ ఉంది. ముఖ్యంగా ఈనాడు కొత్తగా వచ్చినటువంటి రైల్వే మంత్రి కూడా ఒరిస్సా ప్రాంతానికి చెందినవాడు కావడం చేత ఒరిస్సా రాష్ట్రానికే ఆయన న్యాయం చేయాలనేటటువంటి ఉద్దేశం ఆయనలో ముఖస్థంగా కనబడుతూ ఉంది. అందుచేత ఎప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, మిగిలిన మంత్రులు, ఎంపీలు కూడా వీళ్ళందరూ కూడా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దానికి నిధులు కేటాయించే వరకు కూడా పార్లమెంటును స్తంభింప చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉద్యమిస్తున్న టీడీపీ, ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో నేతల పాదయాత్ర. జ్ఞానాపురంలో నిఘా కెమెరాల ఏర్పాటు, ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట. కంచర్పాలెం ఎస్బీఐ బ్యాంకు చోరుల అరెస్ట్, వివరాలు వెల్లడించిన డీసీపీ సురేష్ బాబు. ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రాణత్యాగాలకు వెనుకాడం, ఉక్కు దీక్షలో కార్మిక నేతల శపథం. ఆస్తి పన్ను పెంపుపై సిపిఎం మండిపాటు, వచ్చే నెల 7న జీవీఎంసీ కౌన్సిల్ ఎదుట నిరసన. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్. We'll be right back.